తెలంగాణ రైతులు ఎంతో ఆదరిస్తున్న శ్రీరామ్ బయోసీడ్ వారి సరికొత్త హైబ్రిడ్ పత్తి విత్తనం GHH029. బరువైన మరియు అధిక సంఖ్యలో ఉండే పెద్ద కాయలు, మొక్క కింద నుంచి పైభాగం వరకు ఒకే మాదిరిగా ఉండే పెద్ద సైజు కాయలు. ప్రతి కాయలో దాదాపు 38 నుంచి 42 గింజలుంటాయి కాబట్టి కాయ బరువుగా ఉంటుంది. బయోసీడ్ వారి GHH029. పత్తి పంట వెయ్యండి, అత్యధిక లాభాలు పొందండి. నా పేరు భూషందర్ రెడ్డి, తాంసీ గ్రామం, మండల్ తాంసీ, డిస్టిక్ ఆదిలాబాద్. నేను బయోసీడ్ అని 029 పత్తిని పెట్టాను. కాయ సైజు పెద్దగా ఉన్నది. 9 గింజలు దీనికి, 9 గింజలు వేరే పత్తికి 7-8 ఉంటే దీనికి 9 గింజలు. బరువు మాత్రం మంచిగా ఉంటుంది. పోయిన సంవత్సరం కూడా దీన్ని నేను పెట్టిన 2 బ్యాగులు. కాయ సైజు మంచిగా ఉంటుంది. ఇప్పటి వరకు 50 కాయలు కాసింది, పెద్ద సైజుగా వచ్చింది. మొత్తం రాలకుండా కూడా వర్షాలకు కూడా తట్టుకునే అవకాశం కూడా ఇది బాగా కనపడుతుంది. 50 కాయలు కాసింది, ఇంకో 40 కాసే అవకాశం కనపడుతుంది. ఈ సీడ్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. దిగుబడి కూడా బాగా అయ్యే అవకాశం కూడా అనిపిస్తుంది. మనిషి నిలబడి ఎత్తు కూడా పెరిగింది, బాగా పెరిగింది. సైడ్ కొమ్మలు కూడా బాగానే వచ్చినాయి. నా పేరు భీమయ్య, గుండూరు గ్రామం, మండలం కలవగుర్తి, నార్కం జిల్లా. గత 3 సంవత్సరాలకి వెళ్ళి వాడుతున్నాను GHH029. మంచిగా ఉంది కాయ, దొడ్డు కాయ మంచిగా పింజ గట్టిగా బాగుంటుంది. మనకు అనుకూలంగా బాగుంది రైతులకు ఇది. పోయిన సంవత్సరం 1 ఎకరా 8 క్వింటాలు పెడితే 17 క్వింటాల దిగుబడి వచ్చింది. చేను హైట్ పెరుగుతుంది, మండకు 6-5 ఇట్లా దాదాపు కాయ సైజు మొత్తం దగ్గర కాపు బాగుంటుంది. కాయ గింజ దొడ్డు ఉంటుంది, దూది బాగుంది, తీయటానికి సులభంగా ఉంటుంది. అన్ని విధాలా బాగుంది రైతుకి. నా పేరు గోనెల్లారెడ్డి, గ్రామం గోపాలపురం, మండల్ జిల్లా కరీంనగర్. నేను గత 20 సంవత్సరాల నుండి అనేక రకాల పత్తి కాటను వేసినాను. ఇప్పుడు బయోసీడ్ వారి GHH029 మంచి పెద్ద సైజు, ఇంత వర్షాలకైనా తట్టుకొని చెట్టుకు 50-60 కాయలు ఇప్పుడే ఉన్నాయి. ప్రతి ఒక్క రైతు కూడా బయోసీడ్ వారి GHH029 అనే రకం ఎంపుకుంటే చాలా దిగుబడి వస్తుంది. నా పేరు నారాయణ, తిమ్మాపురము, మిత్తూరు మండలము. నేను 029 బయోసీడ్స్ వేసినాను. పోయిన సంవత్సరం బాగా వచ్చింది, ఈ సంవత్సరం బాగా ఉంది పంట. చెట్టుకు 80-90 కాయ దండిగా ఉంది. దాదాపు 20 ఎకరాలు వేసినాను, పంట బాగా ఉంది. మీరు కూడా వేసకండి. దోమపోటు గానీ బిట్టకు గానీ బాగా తట్టుకోగలిగేటువంటి పత్తి 029 పత్తి బాగా ఉంటుంది. బరువు గానీ గింజ ఒక్కొక్క ఇడికి 9 గింజలు ఉండి బరువు బాగుంది. నా పేరు బేర సురేష్, కాజిపల్లె విలేజ్, కన్నపల్లి మండల్, మంచిర్యాల డిస్ట్రిక్ట్. మేము ఈ బయోసీడ్ వారి GHH029 విత్తనం వాడినాము. ఈ సంవత్సరం 5 ప్యాకెట్లు వాడినాము. మంచి క్రాప్ ఉన్నది. ఈ 5 పచ్చాలు ఉన్నాయి. ఇలా విత్తనాలు ఎక్కువ వచ్చినాయి, మంచి వెయిట్ ఉన్నది పత్తి. నాతో పాటు ఇంకా రైతులను వాడిపిద్దాం అనుకుంటున్నా. అలాంటి తెగుళ్ళు కూడా లేదు. వేరే విత్తనానికి దీనికి బాగా తేడా ఉంది. దానికి తెగుళ్ళు వచ్చినాయి, దీనికి రాలేదు. ఒకటే చేనులా మంచిగా కాకున్నది, మంచి విత్తనం ఇది. నా పేరు ఎల్మకంటి యాదగిరి, గ్రామం గురిజాల, శాలిగౌరారం మండలం, జిల్లా నల్గొండ. నేను ఈ బయోసీడ్ 029 విత్తనం పెట్టిన. కాయలు కూడా చాలా బాగా ఉన్నాయి. పత్తి కూడా 5 పాయలు పత్తి వస్తుంది. 8-9 గింజల దాకా ఉంటున్నాయి. పత్తి కూడా చాలా తూకం ఉంటుంది. దీనికి ఎకరానికి 15 క్వింటాల దాకా రావచ్చు అని నేను భావిస్తున్నా. నా పేరు బాణ తిరుపతి, పొలాగుడ, మండలం సంఘం, జిల్లా వరంగల్. నేను బయోసీడ్ 029 అనే రకం పత్తి పెట్టిన. ఈ పత్తి కాయ కూడా పెద్ద సైజు ఉన్నది. ఇది 40-50 కాయల దాకా పడ్డాయి. గూడలు కూడా 40-50 గూడల దాకా ఉన్నాయి. అవి కూడా చిన్న చిన్న కాయలు అయినాయి. అన్ని పత్తుల కంటే పెద్ద కాయ ఉన్నది. ఇది దగ్గర దగ్గర గూడలు వచ్చినాయి. మనం ప్రతి రైతు కూడా ఈ పత్తిని మన అందరం కంపల్సరీ పెట్టాలి, ఎందుకంటే ఇది బరువు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నమస్కారం అండి, నా పేరు కృష్ణ అండి, తేగులపల్లి మండలం, గ్రామం వచ్చేసి సింగాతండ, నాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈ సంవత్సరం అనేది బయోసీడ్ ఉన్నది. 029 అనే పత్తి విత్తనం వేసానండి. 3 ఎకరాలు వేసిన తర్వాత కూడా తీసిన పత్తి మట్టి మాన 18 క్వింటాలు వచ్చింది. నా ఎస్టిమేషన్ 60 క్వింటాలు కన్నా మించొచ్చు, కానీ తగ్గది అయితే లేదు. ఈ పత్తి చాలా బరువు ఉంటుంది. కాయ తీయడానికి కూడా చాలా సులభమైన పత్తి తీయాలంటే ఒకేసారి 5 పింజలుంటే 5 పింజలు ఒకేసారి వచ్చేస్తున్నాయి. ఈ బయోసీడ్ అంటే చాలా నమ్మకం అయిపోయింది. నేను వచ్చే సంవత్సరం కూడా 6-7 ఎకరాలు పత్తి వేయాలనుకుంటానండి. కాయలను చూడండి, ఏ చెట్టు లెక్కేసినా కూడా 100 చిల్లర ఉంటుందండి. నా పేరు పనాస మహేష్, కోలంపల్లి గ్రామం, కన్నెపల్లి మండల్, మంచిర్యాల జిల్లా. నేను బయోసీడ్ వారి 029 విత్తనం వేశాను. వేరే ఇక్కడ 10 ప్యాకెట్లు వేశాను, వేరే సీన్లో 10 ప్యాకెట్లు వేశాను. దానికంటే దీని క్రాప్ బాగుంది, రోగానికి కూడా తట్టుకునేంత శక్తి ఉంది. కాయ కూడా సూపర్గా ఉన్నది. కాయ సైజు కూడా కొంచెం పెద్ద సైజు ఉంది, దానికి కొంచెం చిన్నగా ఉన్నది. కాబట్టి అవి నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే వాడతాను.
చూశారుగా, ఈ జిల్లా ఆ జిల్లా అని కాకుండా యావత్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో దూసుకెళ్తున్న బయోసీడ్ కంపెనీ వారి సంచలనాత్మకమైన GHH 029 పత్తి విత్తనాలు అన్ని రకాల భూముల్లో మరియు అన్ని రకాల పరిస్థితుల్లో అద్భుతమైన ఫలితాలు. ఇక ఆలస్యం దేనికి, ఇప్పుడే మీ దగ్గరున్న విత్తన దుకాణాల్లో GHH 029 పత్తి విత్తనాలను అడిగి మరీ తీసుకోండి మరియు అధిక దిగుబడులను సాధించండి. బయోసీడ్ వారి GHH 029 పత్తి విత్తనాలు. బయోసీడ్ వారి GHH 029 పత్తి విత్తనాలు.